ఐపీఎల్ 2023 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు రీటెన్షన్ అలానే రిలీజ్ లిస్ట్ ను విడుదల చేశాయి. అన్ని జట్ల కంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. ఆ జట్టును విజయవంతంగా నడిపించిన డేవిడ్ వార్నర్ ను, మ్యాచ్ విన్నర్ రషీద్ ఖాన్ ను, గతేడాదే తప్పించిన హైదరాబాద్ జట్టు ఈ ఏడాది కెప్టెన్ విలియమ్సన్ నే తప్పించింది. కేన్ విలియమ్సన్ ను జట్టు నుండి తప్పించడం వెనుక అసలు కారణాన్ని ఎస్ఆర్హెచ్ మాజీ కోచ్ టామ్ మూడీ వివరించే ప్రయత్నం చేశాడు. టామ్ మూడీ ఏమన్నాడంటే, కేన్ విలియమ్సన్ కు సంబంధించి కొత్త మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా ఉంది. అతను గొప్ప నాయకులలో ఒకడు. గత 12 నెలలుగా విలియమ్సన్ పేలవమైన ఫామ్ ను కలిగి ఉన్నాడు. అయితే భవిష్యత్తుని అలానే జట్టు దృక్పథాన్ని మార్చే ఉద్దేశంతో విలియమ్సన్ ను తప్పించారని స్పష్టంగా అర్థమవుతోంది. దీనికి తోడు విలియమ్సన్ కోసం అవసరానికి మించి డబ్బు వెచ్చించాము అని, 14 కోట్లు అనవసరమని కూడా ఫ్రాంచైజీ అనుకుని ఉంటుంది. దూకుడు స్వభావం గల నాయకుడు కోసం అలానే ఫామ్ లో ఉన్న మరికొంతమంది ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి డబ్బు అవసరం కాబట్టి హైదరాబాద్ జట్టు ఈ నిర్ణయం తీసుకుని ఉంటుంది అని భావిస్తున్నాను అని మూడీ పేర్కొన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.